ప్రేమోన్మాది భరత్ దాడిలో గాయపడ్డ మైనర్ బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మధులిక తలకు మొత్తం 4 ఆపరేషన్లు చేశారు. మరో 24 గంటలు గడిస్తే గాని ఆమె ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని అంటున్నారు వైద్యులు. ఐసీయూలోనే అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. ఇటు దాడి కేసులో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. భరత్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వివరాలు తీసుకున్నారు. భరత్ ప్రేమ పేరుతో వేధిస్తూ ఉండడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు గత నెల 2న ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భరత్కు హైదరాబాద్ భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు. కానీ కౌన్సిలింగ్ సరిగ్గా జరగలేదని, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన భరత్ తాత శ్యామ్ కౌన్సిలింగ్ పూర్తి కాకముందే అతన్ని తీసుకువెళ్లారని యువతి తండ్రి రాములు ఆరోపిస్తున్నారు. భరత్ గురించి కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వదిలేయటం వల్లే తన కూతురిపై కక్షగట్టి దాడి చేశాడని రాములు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోకుండా నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రేమోన్మాది భరత్ దాడిలో గాయపడ్డ మైనర్ బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మధులిక తలకు మొత్తం 4 ఆపరేషన్లు చేశారు. మరో 24 గంటలు గడిస్తే గాని ఆమె ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని అంటున్నారు వైద్యులు. ఐసీయూలోనే అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం మధులిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వైద్యులే ఉంటున్నారు? ప్రస్తుతం మాత్రం మధులిక ఆరోగ్యం కుదుట పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము ఆమెకు వెంటిలేటర్ పైన నిన్న మధ్యాహ్నం తొలగించడం జరిగింది. ఆమెను సహజంగా ఆమెకు శ్వాస అందించుకునే విధంగా కూడా ఆమెకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయినా కానీ కొంత ఇబ్బంది మాత్రం ఇంకా పడుతుంది. ఇంకొక 24 గంటలు దాటితే కానీ ఏం జరిగిందో, ఏం జరగబోతుంది అనేది కూడా తాము చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఆమెకు బ్రెయిన్ కి సంబంధించిన సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ సర్జరీ చేశారు. మరి సర్జరీ చేశారు కాబట్టి ఆమెకు మరొక 24 గంటల పాటు ఆ సర్జరీకి సంబంధించిన ఎఫెక్ట్ కూడా బాడీ మీద ఉంటుంది. అలాగే ఆమెకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని ఒకవైపు డాక్టర్లు చెప్పిన పరిస్థితి ఉంది. మరొక వైపు నిన్న సాయంత్రం కూడా ఝాన్సీకి సంబంధించి ఝాన్సీ పై దాడి చేసిన భరత్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ అధికారులతోటి వాగ్వాదం పెట్టుకున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీంట్లో దర్యాప్తు చేయాలి. అలాగే ఈ మైనర్ బాలిక ప్రమేయం కూడా ఎంతవరకు ఉందన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ప్రస్తుతము పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఇషద్ ఆసుపత్రిలో మైనర్ బాలికను నిన్న అదనపు కమిషనర్ కూడా పరామర్శించడం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఆమె ఇషద్ ఆసుపత్రిలో కోలుకుంటున్న పరిస్థితి అయితే మొత్తం మనకు కనబడుతుంది. 4 సర్జరీలు చేశారు. ప్రధానంగా ఇందులో బ్రెయిన్ కి సంబంధించిన సర్జరీ మేజర్ సర్జరీగా మనం చెప్పుకోవచ్చు. ఆ భరత్ కత్తితోటి దాడి చేసినప్పుడు ఆ తలపైన వెనకాల కత్తి గాయం అనేది బ్రెయిన్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. దీంతో ఆమెకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది అనేది కూడా వైద్యులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వైద్యులు సుమారు 7 గంటల పాటు శ్రమించి ఆమెకు అవసరమైన సర్జరీని బ్రెయిన్ సర్జరీని చేయడం జరిగింది. రేపు ఉదయం వరకు ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు అయితే డాక్టర్లు కానీ ఒక కుటుంబ సభ్యులు కానీ ఆమె గుర్తుపట్టే పరిస్థితి కనబడుతుంది. డాక్టర్లు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సైగల ద్వారా సమానం చెప్తుంది. అంటే కాళ్ళు లేపమన్నప్పుడు కాళ్ళు లేపమవడం, అలాగే చేతులు లేపమన్నప్పుడు కూడా ఆమె చేతులు లేపడం అనేది చేస్తుంది కాబట్టి బ్రెయిన్ పైన పెద్దగా ప్రభావం చూపలేదు. అంతవరకు మాత్రమే గాయం వెళ్ళగలిగింది తప్ప అదృష్టవశాత్తు ఆమెకు ఆ మెదడుకు అనేది పెద్ద ప్రమాదం జరగలేదు అనేది కూడా వైద్యులు ఈ సైకిల్ ద్వారా గుర్తించడం జరిగింది. రేపు ఉదయం వరకు కూడా ఐసీయూలోనే ఉంచుతారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది వైద్య పరీక్షలు చేసిన తర్వాత మరొకసారి వైద్యులు ఒక అంచనాకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.